महेश बाबू विग्गु सीक्रेट बैठ पेटना पर्सनल मेकअप आर्टिस्ट असल वास्तवाले सूपर स्टार महेश बाबू विग्गु पड़ता निजमैन जुट्टेना अने मंदिलो संदेह अच्छे विग्गु आलमोस्ट अंत फिक्स असल सीक्रेट आये मेकअप आर्टिस्ट बैठ पेटों इपड़ हाट टापिक मारिंदे महेश बाबू प्रस्तुतम टालीवुड सूपर स्टार राणिस्तुन्न विषयं तेलिसिंदे आयन सूपर स्टार कृष्ण वारसत्वान्नि कोनसागिस्तुन्नारु आयन स्थाई की एदुगुतुन्नारु टालीवुड टाप स्टार्स राणिस्तुन्नारु महेश इदिलो उंटे महेश बाबू गत कोन्नि एळ्ळुगा सेम हेयर स्टाइल तो कनिपिस्तुन्नारु आयन लुक् लो कूडा ओकेला उंटुंदे दींतो महेश विग्गु वाडुतुन्नारनि ओके तरह लुक् कोसम आयन आ विग् नि मेंटेन चेस्तुन्नारनि अंटुन्नारु अयिते कंटिन्यूगा ओके गेटप लो कनिपिंचडंतो आयन लुक् पै विमर्शलु कूडा वच्चायि ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ ప్రతి ఒక్క సినిమాలో కూడా ఒకేలా ఉంటుంది ఏమాత్రం భిన్నంగా కనిపించదు దీంతో ఆయన విగ్గు మెయింటైన్ చేస్తున్నారని అంతా ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణకి బట్టతలుంది ఆయన సినిమాల్లో విగ్గులు వాడుతూ ఉంటారు అది ఓపెన్గా అందరికీ తెలిసిందే కానీ మహేష్ విషయంలో అలా కాదు ఆయన ప్రారంభంలో ఓ లుక్లో కనిపించారు ఆ తర్వాత హెయిర్ స్టైల్ మారింది గత దశాబ్దం నుంచి సేమ్ హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నారు దీంతో అనుమానాలు ఎక్కువయ్యాయి తండ్రిలాగానే మహేష్కి బట్టతలు రావడంతో విగ్గుని మెయింటైన్ చేస్తున్నారని అంతా అనుకున్నారు తాజాగా దీనిపై ఆయన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ స్పందించారు కృష్ణకి మేకప్ మ్యాన్గా పనిచేసిన చేబ్రోలు మాధవరావు కృష్ణ మరణం అనంతరం వరుసగా యూట్యూబ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ సందర్భంగా ఆయన కృష్ణ మహేష్ హెయిర్ స్టైల్పై హెయిర్లపై స్పందించారు కృష్ణ మొదట్లో చాలా కాలం పాటు ఒరిజినల్ జుట్టుతోనే సినిమాలు చేశారని కానీ జుట్టు మరియా పలచన కావడంతో బట్టతలు రావడంతో విగ్గు వాడడం స్టార్ట్ చేశారని చెప్పుకొచ్చారు అదే మాదిరిగా మహేష్ విషయంలో కూడా జరిగిందన్నారు మొదట్లో విగ్గు వాడలేదని కానీ మరింతగా జుట్టు ఊడిపోవడంతో విగ్గు ధరించడం స్టార్ట్ చేశారని తెలిపారు ఈ రకంగా మహేష్ వాడేది విగ్గు అనే విషయాన్ని స్పష్టం చేశారు మేకప్ ఆర్టిస్ట్ అయితే మహేష్ వాడేది విగ్గు కాదని సమాచారం ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని అంటే వెంట్రుకలను తలపై నాటించారని దీంతో అది ఒరిజినల్ జుట్టుని తలపిస్తుంటాయని Q6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ అనే ఒక అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ ద్వారా మహేష్ తల మీద జుట్టు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారని అంటున్నారు ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్ నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్ అని తెలుస్తోంది అందుకే ఒరిజినల్ జుట్టుని తలపిస్తుందని అంటున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఏడాదిలోనే ఆయన ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు మొదట అన్న రమేష్ బాబు ఆ మధ్య అమ్మ ఇంద్రాదేవిని ఇటీవల సూపర్ స్టార్ కృష్ణని కోల్పోయారు దీంతో తీరని దుఃఖంలో మునిగిపోయారు ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో మహేష్ ఉండడం చాలా బాధాకరం ఆయన త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలు చేయాలని రెగ్యులర్ లైఫ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు ఇది ఒక షెడ్యూల్ని కూడా జరుపుకుంది ఇంతలోనే వరుసగా ఆయన ఇంట్లో మరణాలు చోటు చేసుకోవడంతో గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది ఇక ఈ చిత్రంలో పూజ హెడ్గే కథానాయికగా నటిస్తోంది హారికాండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు